తెలుగు రాష్ట్రాలలో మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. సాధారణ జనం నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో కుటుంబ సభ్యులు ఈ మహమ్మారి బారిన పడిన విషయం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త కష్టంగా ఉందని ఆయన కూతురు చేసిన ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, యాంగ్రీ యంగ్ మ్యాన్గా టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో డాక్టర్ రాజశేఖర్. కాగా ఇటీవల రాజశేఖర్ సోషల్ మీడియాలో తమ కుటుంబానికి కరోనా పాజిటివ్ అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. జీవిత, నా పిల్లలిద్దరూ, నాకు కరోనా సోకిందనే విషయం నిజమే. పాజిటివ్ అని తేలటంతో హాస్పిటల్లో చేరాం. ప్రస్తుతం మాకు చికిత్స జరుగుతోంది. నా పిల్లలిద్దరికీ నయమైంది. దాంతో జీవితకు నాకు కాస్త ఉపశమనంగా ఉంది. త్వరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతామని రాజశేఖర్ ట్వీట్ చేశారు. కాగా రాజశేఖర్ కుటుంబానికి మహమ్మారి సోకిందనే విషయం బయటకు రావటంతో సినీ వర్గాలు ఆందోళన చెందారు. వారికి మనోధైర్యాన్ని ఇస్తూ వారిని పరామర్శించారు. పలువురు సినీ ప్రముఖులు వారి ఆరోగ్యంపై వైద్యులతో సంప్రదింపులు జరిపారు. అయితే అంతా సవ్యంగా సాగుతుందనే సమయంలో నాన్న ఆరోగ్య పరిస్థితి కష్టంగా మారిందని శివాత్మిక ట్వీట్ చేయటం అభిమానుల్ని షాక్కి గురిచేసింది. తన తండ్రి రాజశేఖర్ ఆరోగ్యం గురించి శివాత్మిక ట్వీట్ చేసి, పాజిటివ్ అని తేలడంతో ఆ వ్యాధితో నాన్న పోరాటం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం మరింత దిగజారడంతో ఇంకా దానితో శక్తినంతా కూడగట్టుకొని పోరాటం చేస్తున్నారు. మీ ప్రార్థనలు, దీవెనలే మాకు రక్షగా నిలుస్తాయని నమ్ముతున్నామని శివాత్మిక తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మహమ్మారి నుంచి నాన్న త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాము. మీరంతా నాన్న ఆరోగ్యం కోసం ప్రార్థించండి. మీ ప్రేమానురాగాలతోనే ఆయన క్షేమంగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారంటూ శివాత్మిక అభిమానులకు ట్వీట్ ద్వారా వేడుకున్నారు. దాంతో హీరో రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు. హీరో రాజశేఖర్ తన జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలతో యుద్ధం చేశారు. ఆయనలో ఓ మంచి ఫైటర్ ఉన్నారు. ఈ మహమ్మారిని ఎదిరించే మనోధైర్యం ఆయనకు ఉంది. అభిమానుల దీవెనలు, ప్రార్థనలు ఆయనకు ఎప్పుడూ ఉంటాయంటూ నెటిజన్లు శివాత్మిక ట్వీట్కు స్పందిస్తున్నారు. ఇక శివాత్మిక చేసిన ట్వీట్పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, ప్రేమైన శివాత్మిక, మీ ప్రేమగల నాన్న మరియు నా సహనటుడు, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన కోసం, అలాగే మీ కుటుంబం కోసం నిత్యం ప్రార్థనలు చేస్తూనే ఉంటాము. ధైర్యంగా ఉండు అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఏది ఏమైనా రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని మనం కూడా దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.